వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పశ్చిమ గోదావరి జిల్లా గుడివాడలో క్యాషినో ఘటనపై డీజీపీకి వినిత పత్రం అందజేశారు సంక్రాంతి పండుగ ముసుగులో విదేశీ సాంప్రదాయమైన అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారన్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అబ్బురపడింది ఏం జరుగుతుంది కృష్ణా జిల్లాలో ఏం జరుగుతుంది గుడివాడ పట్టణంలో ఈ కాజినో ఏమిటి ఇటువంటి మాయిదార్ ఆటలు ఏమిటి తీన్పత్తి ఏంటి అంటే మూడు ముక్కల ఆటలేంటి ఈ రోల్ ఏమిటి ఎప్పుడు లేదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ఇటువంటి దుర్మార్గ పాటలు ఈ దుష్ట సాంప్రదాయాన్ని ఎలా ప్రవేశపెట్టారని ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలు పెద్దలు విఘ్నులు విజ్ఞానవంతులు అందరూ కూడా గగ్గోలు పెడితే క్షీమ లేదండి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము పదిహేడవ తారీఖున ఇదే సీనియర్ లీడర్స్ అందరం కూడా కృష్ణా జిల్లా ఎస్పీని కలిసి ఇలా జరుగుతుంది ఎంక్వైరీ చేయండి ఆ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది ఆయన కన్వెన్షన్ సెంటర్లోనే కే కన్వెన్షన్ సెంటర్ అంటే కొడాలి కన్వెన్షన్ సెంటర్ ఆయన కన్వెన్షన్ సెంటర్లోనే ఇదంతా జరిగిందట ఎంక్వైరీ చేయండి అని మేము కంప్లైంట్ ఇచ్చాం యాక్షన్ కనపడలేదు